వైసీపీ ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని రద్దు చేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో శనివారం మార్కెట్ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా నజీర్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి 3 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో కోతలు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పేరుకు ఆనాడు ప్రతిపక్ష నాయకుడున్నప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటలు చెప్పినటువంటి ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ముఖ్యంగా మైనారిటీల సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల్లో పూర్తిగా దగా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు బాల్య వివాహాలను అరికట్టాలనే ఆలోచనతో రాష్ట్రంలో దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆలోచించనటువంటి విధంగా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతుందో ఆ ఇబ్బందులన్నిటిని కూడా గ్రహించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలు పెళ్లికి ఆసరాగా ఉండాలనే ఆలోచనతో పెళ్లి కానుక పేరుతో దుల్హన్ పేరుతో 50,000 రూపాయలు పెళ్లి రోజున వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వాగ్దానాల్లో మేనిఫెస్టోలో 1,00,000 రూపాయలకి పెళ్లి కానుక పథకాన్ని పెంచుతాను అని చెప్పి మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత సిగ్గు లేకుండా దరిద్రపు ఆలోచనలతో భాగంగా ఈరోజు కోర్టుకి నిధుల కొరత ఉందని చెప్పి చెప్పడం చాలా బాధాకరం. ఒక పక్కన రంగులకేమో 1,300 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి 700 కోట్లు ఉన్నటువంటి ఈ పెళ్ళు కానుక కానీ దుల్హన్ పథకానికి సంబంధించినటువంటి నిధుల కొరత ఉందని చెప్పి చెప్పడం ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ముందుకు సాగుతుందో అని చెప్పి తెలియజేయడానికి నిదర్శనం అని చెప్పి చెప్తా ఉన్నాం.